అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. క్వాలిఫికేషన్ ని బట్టే కెరియర్ ఫ్యూచర్ అంతా చదువు మీదే ఆధారపడుంది. ఈ జనరేషన్ పిల్లలు చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నిజమే అక్కయ్య, నువ్వు కాబట్టి ఆ మాట అన్నావు. నీలా అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆయన అనుకున్నట్టు ఏ కలెక్టరు అవ్వకపోయినా ఏదో ఒకటి చదివి దాని కాళ్ల మీద అది నిలబడితే చాలు, ఆయన కోరిక కొంతవరకైనా నెరవేరుతుంది. ఏమైంది కృష్ణవేణి, దాని గురించి కన్నీళ్ళెందుకు? ఏం లేదక్కయ్య, ఆయన గుర్తొచ్చారు. ఐశ్వర్య చదువు విషయంలో ఆయన పట్టుదల నాకు బాగా తెలుసు. ఇదే కాదు, ఏ విషయంలో అయినా ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరగాల్సిందే, లేకపోతే అసలు ఊరుకునేవాడు కాదు. నిజమా? అవునక్కయ్య, ఐశ్వర్యకి పేరు పెట్టినప్పుడు జరిగిన గొడవ నేనిప్పటికీ మర్చిపోలేను. పేరు పెట్టడానికి గొడవ ఏమిటి కృష్ణవేణి? చెప్పాను కదక్కయ్య, కొన్ని విషయాల్లో ఆయన మహాముండిగా ఉండేవారు, చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు. ఒకరోజు పాపకేం పేరు పెడదామన్నారు. నేను మా అమ్మ పేరు చెప్పాను, ఆయనేమో ఐశ్వర్య అని పేరు పెడదామన్నారు. నాకేమో అమ్మ పేరు పెట్టాలనుంది. దానిమీద చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. చివరికి ఆయన లేచి ఎదురుగా దేవుడు ఫోటో ముందు వెలుగుతున్న దీపం మీద చేయి పెట్టి పాప పేరు ఐశ్వర్య, అవునంటావా కాదంటావా అని అడిగేసరికి చెయ్యి కాలిపోతుంది ఊనని భయపడి ఒప్పేసుకున్నాను. తన మాట విషయంలో ఆయన ఎంత పట్టుదలగా ఉంటారో ఆ రోజే మొదటిసారిగా తెలిసింది నాకు. అప్పటినుంచి ఆయన ఏ చెప్పినా కాదనేదాన్ని కాదు. ఏంటక్కయ్య ఆలోచిస్తున్నాం? ఏం లేదు కృష్ణవేణి.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నా పేరు తేజ, టెండర్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. ఐ సీ. టెండర్ విషయంలో చాలా ఫాస్ట్గా ఉన్నట్టున్నారు, ఇంకా టైం ఉంది కదా. అడ్వాన్స్గా ఉండటంలో తప్పేం లేదు కదా సార్. అఫ్కోర్స్, కానీ మీరు కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా ఉన్నారు. అన్నీ చెక్ చేసుకునే టెండర్ వేస్తున్నారా? అన్నీ అంటే? అదే, ఏ ఏరియాలో వేస్తున్నారు, ఎవరితో పోటీ పడుతున్నారు, అన్నీ చూసుకున్నారు కదా. ఇది ఓపెన్ టెండర్ సార్, ఎవరైనా వేయచ్చు, ఎంతమంది అయినా వేయచ్చు. అయినా ఎవరేస్తే నాకేంటి? ఇందులో ఎవరు తక్కువగా కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ వస్తుంది. అందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దట్స్ ఆల్. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఓకే. ఇన్నాళ్ళకి నాగరాజుకి ఎగనెస్ట్గా టెండర్ వేసే మొగాడు ఒకడు వచ్చాడు సార్. టెండర్ వేసాడు సరే, నాగరాజు అంతటా వాడితో పోటీ పడడానికి ఈ తేజ ఏమన్నా అనిల్ అంబానీయా, ఆదిత్య బిర్లానా? ఏమో సార్, ఈ టెండర్తో నిజంగా అంతడువాడైపోతాడేమో. ఏంటయ్యేది, లోకల్ టెండర్ అయితే ఏదో ఫోన్లే వేసాడే అనుకోవచ్చు. నాగరాజు ఏరియాలోకి వచ్చి మరీ వేశాడు, నాగరాజుని ఎదిరించేంత గొప్పవాడు అనుకుంటున్నాడా? ఆ విషయం టెండర్ ఓపెన్ అయితే కానీ తెలియదు కదా సార్. నేను సర్వీసులో ఉండగా నాగరాజుని ఎదిరించే మొగాని నేను చూస్తానని అనుకోలేదు సార్. ఇన్నాళ్ళకి ఈ తేజ దొరికాడు. ఇళ్ళలగానే పండగ అయిపోయిందని అప్పుడే సంబరపడిపోకు. కుర్రాడికి నాగరాజ్ సంగతి పూర్తిగా తెలిసినట్టు లేదు. తెలిస్తే ఈ ఏరియా కూడా వచ్చేవాడు కాడు. కొంచెం ఉడుకురక్తం అనుకుంటాను. ఒక్కసారి నాగరాజును చూస్తే వెనక్కి వచ్చి టెండర్ రిటర్న్ తీసుకుంటాడు. అది నాగరాజ్ లెవెల్. అన్న, ఆఫీసర్ గారు వచ్చారన్న. వచ్చారా, తీసుకొచ్చావా? లేదన్న, గవర్నమెంట్ జీప్లో వెళ్తుంటే కిడ్నాప్ చేసి మన కారులో ఎక్కించుకుని తీసుకొచ్చానన్న. మంచి పని చేశావు. ఇంతకీ సార్ ఏమంటాడరా, ఆ పెంట్ హౌస్ ఫైల్ మీద సంతకం చేస్తానంటాడా, చేయనంటాడా? లేదన్నా, పెంట్ హౌస్లు కూల్చాల్సిందే అంటున్నాడు. అవి కూలిస్తే ఆయన కాపురం కూలిపోతుందని చెప్పావా? చెప్పానన్న. దానికి ఏమన్నాడు? 600 అయినా 106 అయినా పెంట్ హౌస్లు కూల్చాల్సిందే, ఆ ఫైల్ మీద మాత్రం సంతకం పెట్టను అంటున్నాడన్న. ఊరికే సంతకం పెట్టడానికి ఆయన మనకేమన్నా పిల్లనిచ్చినా మావట్రా, లంచం ఏమన్నా కావాలేమో అడుగు. అమ్మో, లంచం అన్న మాట చెప్తే లాక్కొట్టి ఎలా ఉన్నాడన్నా? పైసలు ఏమన్నా కావాలేమో అడగరా, ఇచ్చేద్దాం. పైసలు అంటే ఫైర్ అయిపోతున్నాడన్నా. పోనీ, ప్రమోషన్ ఏమన్నా కావాలేమో. ఇంకా నయం, ప్రమోషన్ అనగానే ఎమోషన్ వచ్చి ఎర్రెత్తిపోతున్నాడన్నా. అంటే సారు చాలా స్ట్రిక్ట్ అన్న మాట. అమ్మో, ఎమా స్ట్రిక్ట్ అన్నా? భారతీయులో కమల్ హాసన్, ఠాగూర్లో చిరంజీవి కన్నా సిన్సియరు. మరి అంత స్ట్రాంగ్ అయితే మనకు ప్రాబ్లమేనే, ఏం చేద్దాంరా? నువ్వు అడిగితే కూల్ అవుతాడేమన్నా, అడిగి చూడు. అంతేనంటావా? నమస్తే సారు. నా మూడో భార్య ముచ్చటపడి 3 పెంట్ హౌసులు కట్టించుకుంది, నువ్వేమో పర్మిషన్ లేదు కొట్టేస్తాను అంటున్నావు. ఇది కూడా ఆపలేకపోతే నువ్వేం మగాడివయ్యి అంటుంది నా పెళ్ళం. మరి నా 3 పెళ్ళం దగ్గర వీక్ అయిపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చూసి చూడట్టు వదిలే, పర్మిషన్ ఉన్నట్టు ఫైల్ మీద సంతకం గీకేయి. దాంతో నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ, నా 3 పెళ్ళం కూడా హ్యాపీ. నా ప్రాణం పైన సంతకం పెట్టను. సంతకం పెట్టకపోతే ప్రాణం ఎలాగూ పోతుందనుకో. ఒరే స్పాటు, సారు గారి వైఫ్, అదే మేడం గారి పేరేమిట్రా? ఇదిగో చూడండి, ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి, మధ్యలో మావిడ పూసేందుకు. కంగారు పడకండి సారు, నేను చాలా మంచివాడిని, ఆఫీసర్ గారు కదా, మీరంటే రెస్పెక్ట్ కూడా ఉంది. అందుకని మీ ఆవిడ జోలికి అస్సలు వెళ్ళను. కాకపోతే మా కుర్రాళ్లతోనే ప్రాబ్లం, వాళ్ళంతా పోకిరులు, దేశముదురులు. ఏంటి, గుండాగిరితో నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఏది ఏమైనా ఆ పెంట్ హౌస్లు కొట్టేయాల్సిందే, నీ ఫైలు క్లోజ్ చేయాల్సిందే. అలాగంటారా? కానీ ఈలోపు మీ వైఫ్ ఫైల్ క్లోజ్ అయిపోతుందేమో. ఇదిగోండి మీ ఇంటి దగ్గర నుంచే ఫోను, మాట్లాడండి. తీసుకోండి, మాట్లాడండి. హలో. నేనండి, జానకిని మాట్లాడుతున్నాను. ఏమైంది జానకి? ఎవరో నాగరాజు మనుషులంట. అక్కడికి వచ్చారా?
మీరు వాళ్ళ ఫైల్ మీద సంతకం చేయకపోతే నన్ను చంపేస్తారటండి. హలో హలో హలో, లైన్ కట్ అయింది. అవును, ఫైల్ మీద సంతకం చేయకపోతే మీకు మేడంకి ఉన్న రిలేషన్ కూడా ఇలాగే కట్ అయిపోతుంది. సంతకం చేస్తే సాయంత్రం ఇంటికెళ్ళేసరికి మీ ఆవిడ నవ్వుతూ ఎదురొస్తుంది. మరి చూసుకో, ఫైలా వెళ్ళామా, డిసైడ్ చేసుకో. వద్దు, నా భార్య నేను చేయొద్దు, నేను సంతకం చేస్తాను. ఒరే స్పాట్, అన్నా సారుకు ఫైల్ ఇవ్వరా. నేను జాబ్కి రిజైన్ చేశాను. అయితే ఏంటి, అదేమన్నా కలెక్టర్ పోస్టా రిజైన్ చేశానని బాధపడటానికి? అయినా నీకు ఆ కంపెనీలో మంచి పేరే ఉంది కదా, మరి రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ఎండి మిత్రగారి సంగతి మీకు చెప్పాను కదా, ఆవిడకి అహంకారం ఎక్కువ, మనుషుల్ని మనుషుల్లాగా చూడదు. పైగా నేను వాళ్ళ అక్క సుహిత గారికి క్లోజ్ అవడంతో అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటని నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఇట్స్ టూ మచ్, అయినా అంత టార్చర్ అనుభవిస్తూ అక్కడ పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది వసంత? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే ఎప్పుడో మానేమని చెప్పుండేవాణ్ణి. దేని గురించి ఆలోచిస్తున్నా, ఎంత సీరియస్గా ఉన్నా? అలాగని కాదు కానీ, జాబ్కి రిజైన్ చేయడం వల్ల ప్రస్తుతానికి నాకు సంపాదన ఏమీ లేదని ముందే మీకు చెప్పడం మంచిది కదా. డోంట్ బి సిల్లీ వసంత, నీకు ఉద్యోగం ఉందని నేను పెళ్లి కొప్పుకోలేదే. ఎందుకో మీకు చెప్పకుండా మానేసినందుకు కొంచెం భయం వేసింది. పోనీ, ఇప్పుడు భయం పోయిందిగా. అయినా నేను సంపాదిస్తున్నానుగా, హౌస్ వైఫ్గా కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయి, జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు, లీవ్ ఇట్, ఆ సంగతి మర్చిపోయి హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ అండి, జాబ్ సంగతి మీకు చెప్పేశాను కదా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నేను ఇవ్వాల్సిన కార్డులు కొన్ని ఉండిపోయాయి, ఇక మనం బయలుదేరదామండి. ఓకే, బేరర్ బిల్ తీసుకురా. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే వసంత. లోపలికి పద. ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, పాపిష్టి వాళ్ళ దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, ఆ దిష్టి పట్టు అవదు కానీ ముందు లోపలికి రాని. సరే రామ్మా. ఇల్లు చాలా బాగుంది నానా, ఎప్పుడు తీసుకున్నారు? ఈ మధ్యనే తీసుకున్నావమ్మా. ఏమ్మా ఎలా ఉన్నా? బాగున్నానమ్మా. బావగారు కూడా వచ్చుంటే బాగుండేది. ఆయన చాలా బిజీ అయిపోయారు అన్నయ్య, అసలు టైమే ఉండట్లేదు. ఈ మధ్యదో కన్సల్టెన్సీ తీసుకున్నారని చెప్పావు కదమ్మా, టైం ఎక్కడ ఉంటుందిలే, అయినా అమెరికాలో టైంని డాలర్లతో కొలుస్తారు. కరెక్ట్గా చెప్పావు నాన్న. అమెరికాలో చలి ఎక్కువగా ఉంటుందట కదా, వేసవి కాలంలోనే రగ్గు కప్పుకునేదానివి, అంత చలిని ఎలా భరిస్తున్నావమ్మా? వెళ్ళిన కొత్తలో అయితే చలికి భయపడి పారిపోయి తిరిగి వచ్చేయాలనిపించిందమ్మా, తర్వాత అదే అలవాటు అయిపోయింది. అసరే, ఒక్క పూట పని మనిషి రాకపోతే గిలగిల్లాడిపోతాం, అక్కడ పని మనుషులు ఎవరు ఉండరటగా, అన్ని పనులు మనమే చేసుకోవాలట, నిజమేనా? చూడు రాజేశ్వరి, అది రిటర్న్ ఫ్లైట్ కి ఏమీ వెళ్ళిపోవడం లేదు, టీవీ యాంకర్ల అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడిగే ఎక్కర్లేదు, 4 రోజులు ఉండటానికే వచ్చింది. ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తే తాగుతూ చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ మాట మర్చిపోయానండి, ఇప్పుడే తెసాను. ఇంకేంటన్నయ్యా,
ఎలా ఉంది నీ బిజినెస్? అప్పుడేదో చిన్న చీకటి గదిలో ఉండేది నీ ఆఫీస్, ఇప్పుడు అంతేనా? ఎప్పుడో మార్చేశాను అనుష, ఒక పెద్ద కాంట్రాక్ట్ మొత్తం బిజినెస్ ట్రెండ్నే మార్చేసింది. నిజమా? అవును, ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్ట్లన్నీ మానేశాను. మినిమం 1 crore ప్రాఫిట్ రాదనుకుంటే ఆ టెండర్ పేపర్లు కూడా ముట్టుకోను. అంతా ఏ క్లాస్ కాంట్రాక్ట్లనే టేకప్ చేస్తున్నాను. అంటే కామన్ మ్యాన్ నుంచి కార్పొరేట్ లెవెల్కి ఎదిగావన్నమాట. ఇంత షార్ట్ టైంలో అంత డెవలప్ అయ్యావంటే యూఆర్ రియల్లీ గ్రేట్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అనుష. అవును, మిత్రిలో ఉందన్నయ్య. అబ్బో, మిత్రిప్పుడు మామూలు మిత్ర కాదమ్మా, వాళ్ళ నాన్నగారి కంపెనీకి ఎండి. మిత్రని కలవాలి అంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది ఇప్పుడు మిత్ర లెవెల్. సర్లే, బావగారు ఎలా ఉన్నారు అనుష? ఆయనకేం తక్కువ అన్నయ్య, డబ్బు పేరు రాజలా ఉన్నారు. మనకు కావాల్సింది అదే కదమ్మా, నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా. అందులో అనుమానం లేదు నానా, చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే అందరిలాగా ఇంటి పనులు కూడా చేస్తారా? నన్ను అసలు కాలు కింద పెట్టనివ్వరు నానా, వంట దగ్గర నుంచి ఇంటి పనులన్నీ ఆయనే చూసుకుంటారు. ఒక్కొక్కసారి అయితే నాకు ఏ పని లేక పిచ్చెక్కిపోతుంది. శని ఆదివారాలు అయితే అసలు ఇంట్లోనే ఉండనివ్వరు, పార్టీలని ఫంక్షన్లని ఫ్రెండ్స్తో పిక్నిక్లని ఎక్కడో చోటికి తీసుకెళ్తూనే ఉంటారు. షాపింగ్స్ అంటూ షికార్లంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ఆ 2 రోజులు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. కళ్ళ ముందు లేకుండా నిన్నంత దూరం పంపించేశామని అప్పుడప్పుడు మేం బాధపడుతూ ఉంటాం. అక్కడ నువ్వు ఆనందంగా ఉన్నావంటే మాకంతకన్నా ఏం కావాలమ్మా? చాలా ఆనందంగా ఉన్నాను. అన్నా, మన ఫేట్ రూటే మారిపోయిందన్నా. ఏమైందిరా? అదే అన్నా, మనం అందరికీ స్పాట్ పెడుతుంటాం కదా, అటువంటిది మనకే ఎవడో స్పాట్ పెట్టాడన్నా. పాయింట్కి వచ్చేయి. అబ్బా, నువ్వు ఏ కాంట్రాక్ట్కి టెండర్ వేసినా టెర్రర్ కదన్నా, ఈ ఏరియాకి ఎవడో వచ్చేవాడు కాదు. అటువంటిది ఈసారి కేసు రివర్స్ అయిందన్నా, మన టెండర్కి ఆపోజిట్గా ఎవడో టెండర్ వేశాడన్నా. ఎవడ్రా వాడు?